అంబులెన్స్ లో ఆవులను తరలించడం ఏంటని గోషమహల్ ఎమ్మెల్యే రాజశేఖర్ ప్రశ్నించారు. గోమాతలకు వదశాలలకు దొంగ మార్గాల్లో తరలిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందన్నారు. ఇక నుంచైనా గోరక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా పక్కనే ఇందల్వై ఆ ఊర్ పక్కనే ఒక అంబులెన్స్ లో ఇల్లీగల్ గా ఆవులు ఎద్దులు सप्लाई चेस्तुन्नारु दांट्लो मंटा वच्ची मोत्तम आवुलु कालिपोयिंदि मोत्तम आवुलु चनिपोयिनायि एद्दुलु चनिपोयिनायि एंत दुरदृष्टं अंटे असलु पोलीस वाळ्ळु एं चेस्तुन्नारु नेनु अडुगुतुन्ना इवाळ गवर्नमेंट एं चेस्तुंदि मुख्यमंत्री गारु मीरु कट्टर हिंदू नेनु पक्का हिंदू अंटारु कदा मला मीरु एं चेस्तारु मीकु कनबडतलेदा आवु अंटे हिंदुलकु ఒక దేవుడు సమానం అట్లాంటి దేవుళ్ళకి ఒక అంబులెన్స్ లో ఇల్లీగల్ గా తలరిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాయి వాళ్ళ మళ్ళా మా హిందూలు గౌరక్షకులు ఆ రాజేందర్ నగర్ లో ఒక కంటైనర్ లో 100 ఆవులు ఎద్దులు పోతే దానికి పట్టుకొని పోలీసులకు ఇస్తే అదే పోలీసులు మీరు ఎవరురా మీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా మీకు విడువమరా మీ పైన కేస్ పెడతామరా ఆ విధంగా బెదిరిస్తున్నారు మీ పోలీసులు అంటే దీన్ని దృష్టి పెట్టి మనం చూస్తే ఈ అంబులెన్స్ లో ఆవులు గాని తరలిస్తే కూడా పోలీసులకు తెలుసు పెద్ద పెద్ద కంటైనర్ లో ఆవులు ఎద్దులు చిన్న చిన్న దొడలు సప్లై అవుతున్నారు స్లాటర్ హౌస్ కి పోతుంది బాదూర్పుర స్లాటర్ హౌస్ అంటే ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఎంఐఎం అసదుద్దీన్ ఓసి పార్లమెంట్ సభ్యులు ఆయన ఏరియాలో దాదాపు చాలా వరకు స్లాటర్ హౌస్ ఉన్నాయి ఆయన ఏరియాలో ఈ ఆవులు ఎద్దులు దొడలు సప్లై అయితే పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు పోలీసులు ఎక్కువ శాతం లంచం తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర కడుగుల దగ్గర లంచం తీసుకొని ఆవులు ఎద్దులు సప్లై అయ్యేలాగా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడుతున్నారు అదే ఆవులు ఎద్దులు మా హిందూ కార్యకర్తలకి గౌరక్షకులు కనబడతే వాళ్ళకి బెదిరిస్తున్నారు పోలీసులు కొత్త సంఘటన దాదాపు ఒక 4 5 డేస్ అవుతుంది రాజేంద్ర నగర్ ఏరియాలో జరిగింది కార్యకర్తలు పట్టుకుంటే కార్యకర్తలకు వార్నింగ్లు ఇప్పుడు కార్యకర్తలు ఇంట్లో లేరు పాపం అక్కడికి తిరుగుతున్నారు అంటే ఇది వ్యవస్థ తెలంగాణలో సుప్రీం కోర్ట్ చట్టం ఉంది ఆవులు గాని ఎద్దులు గాని దొడలు గాని మంచి మంచి ఉంటే ఎవరైనా కోయనికి తీసుకొని పోతే పోలీసులే వాళ్ళకి పట్టుకొని వాళ్ళపైన చెర్రలు తీసుకోవాలని చట్టం ఉంది సుప్రీం కోర్ట్ చట్టం ఉంది అది కనబడదా పోలీసులకి కేసీఆర్ గారు అది ఆ ఘర్షణలో ఎవరు గెలుస్తారు ఆ దేవుడికి తెలుసు కానీ మేమైతే రోడ్డుపైన వచ్చి గౌరక్షణ చేస్తాం ముఖ్యమంత్రి గారు మేము రోడ్డుపైన రాకూడదంటే మీ పోలీసులకి యాక్టివ్ చేయండి ప్రత్యేకంగా ఒక బృందం తయారు చేయండి